महिला दिनोत्सव सदर्भंग महिला कांग्रेस पार्टी अध्यक्षरालु सुनीता राव गारी नेतृत्व में यह अंतर्जातीय महिला दिनोत्सवान्नि गांधी भवन अद्भुत निर्वर्तिंचि कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा सीतक्क गारु पद्मक्क गारु వివిధ జిల్లాలకు సంబంధించిన మహిళా సోదరీమణులందరూ కూడా హాజరైనరు. వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సమాజంలో సగభాగం సమసమాజ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఒక కుటుంబం యొక్క ఉన్నతి అభివృద్ధి మహిళ చేతిలోనే ఉంటుంది. ఇల్లును చూడాలి అంటే ఇల్లాలను చూడాలి అంటారు. ఇల్లు బాగా నిర్వర్తించినప్పుడే ఆ కుటుంబంలో పిల్లలు అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మహిళలే క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం అంటేనే ఈ రోజు జరుపుకుంటున్నది మహిళల యొక్క గుర్తింపు గౌరవం హక్కుల కోసం ప్రపంచ స్థాయిలో మహిళా శ్రామికులు కొట్లాడి తమ హక్కులను సాధించుకొని ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సందర్భంగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటుంటే వారందర్ని ఒకే రోజు ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా మార్చి 8వ తారీఖు రోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఒక సంబరంగా జరుపుకునేటట్టు ఈ రోజు మహిళలందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి చాలా మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ తరఫున నేతృత్వం వహించారు. స్వతంత్రం వచ్చిన ఈ దేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా మహిళను ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ దేశంలో అత్యున్నతమైన చట్టసభలు లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా నియమించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు సుదీర్ఘకాలం అందరికంటే అత్యధిక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయవంతంగా వారు బాధ్యతలను నిర్వహించారు. ఈ రోజు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహిళలు ఏ విషయంలో కూడా వెనక్కి పోరు, పరిపాలనలో వాళ్లకు సాటి లేరు అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ గారిని మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఢిల్లీ అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ముగ్గురు మహిళలు ప్రధానమైన పాత్ర పోషించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి మీరా కుమారి గారు, సుష్మా స్వరాజ్ గారు, ఈ ముగ్గురు ఒకరు కాంగ్రెస్ యూపీఏ చైర్పర్సన్, ఇంకొకరు లోక్సభ స్పీకర్, మూడోగారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా మహిళలు ఇక్కడ జరుగుతున్న ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలను చూసి ఒక తల్లి యొక్క బాధ కడుపు కోత ఏ విధంగా ఉంటుందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్ర సాధనలో మహిళల యొక్క పాత్రను ఎవరు కాదనలేరు. ఈ మహిళల యొక్క పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. ఈ విషయమే కాదు, ఈరోజు ఈ దేశం ప్రపంచం ముందు క్రీడాకారులుగా రాణించింది, గుర్తింపు తీసుకొచ్చింది. సానియా మిర్జా, ఈ మధ్యకాలంలో పివి సింధు, సైనా నెహ్వాల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే, కర్ణ మల్లేశ్వరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేశం యొక్క ప్రతిష్ట నిలబెట్టింది కూడా మహిళా క్రీడాకారులే. ఈ దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా
దాదాపు 6 మంది మహిళలకు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచే గీతారెడ్డి గారు, అదే విధంగా కొండా సురేఖ గారు, డికే అర్ణ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే హోంశాఖ మంత్రిగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎప్పుడు అధికారంలో ఉన్న మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిండ్రు. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ హోదాలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ గా వాళ్ళు తమ నైపుణ్యాన్ని, తమ తెలివితేటల్ని అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో పాత్ర పోషించాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో తీసుకొచ్చారు. ఆవి అక్కడే కాదు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు చట్టసభలలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి అంటే చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి అని చెప్పి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేపించి లోక్సభకు పంపిస్తే ఈ లోపల ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన, మహిళా ద్వేషి అయిన మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల ఈ రోజు కూడా 8 సంవత్సరాలు కావస్తుంది, లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. కాబట్టి ఈరోజు అక్కడి నుంచి, అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చట్టసభలలో వివిధ హోదాలలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా సోదరి మనులందరితో నా విజ్ఞప్తి ఒకటే, తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలలు తిరిగే లోపల చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మొన్న జరిగిన మీ మహిళా కార్యక్రమంలో కూడా నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పిన, ఒక తీర్మానం చేయండి అని. మీరందరు తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది, అందులో 4 మహిళా సోదరిమణులకు మంత్రివర్గంలో స్థానం ఉంటుంది, 25% మహిళలకు మంత్రులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీ తరపున శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర అనుమతి తీసుకొని ఖచ్చితంగా 4 మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఉండే విధంగా, అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చే విధంగా, ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పిసిసి అధ్యక్షుడిగా, మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఇక ఉన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలంటే, మొదటి 5 సంవత్సరాలు మహిళలని మంత్రివర్గం లేకుండా మహిళా ద్వేషిగా కేసీఆర్ గారు చరిత్రలో మిగిలినరు. ఈరోజు 2 మహిళలకు ఇచ్చిన పదవులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, అధికారం మళ్ళీ కేసీఆర్ చలాయిస్తున్నాడు. మహిళలు ఎవరిని కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. విద్యాశాఖ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న సోదరిమణులు ఎవ్వరు కూడా, వాళ్ళ చేతిలో ఎలాంటి అధికారం లేదు, ముఖ్యమంత్రి గారే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలా జరగదు, ఇలా జరగనివ్వము. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు మీకు తెలుసు, పాశవికంగా జరుగుతున్న సంఘటనలు మనం ఎన్నో చూసినాం. హైదరాబాద్ నడిబొడ్డున చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్న పైశాచిక దాడులను ఈరోజు మన అందరం గుర్తు పెట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు కాదు, చిన్నారి పిల్లలు, మన సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన మీకు తెలుసు, 6 సంవత్సరాల ముక్కుపచ్చలారని మహిళల మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఈరోజు ఈ రాష్ట్రంలో 36,000 కోట్ల రూపాయలు మందు అమ్మకం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం అప్పచెప్పిన రోజు 10,800 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖ ఈరోజు 36,000 కోట్లకు పెరిగింది. జనాభా పెరగలేదు కానీ ఆదాయం 300% పెరిగింది. అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే వాళ్ళనందరినీ
తాగుబోతులుగా తయారు చేసిండు. ఇయాల ఇంట్లో ఉండే మగవాళ్ళు తాగుబోతులుగా తయారైతే మొట్టమొదట ఇబ్బంది పడేది ఆడపడుచులే. తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా కేసీఆర్ వల్ల ప్రతి ఆడబిడ్డ ఈ రోజు ఇబ్బందులు పడుతుంది. గల్లీ గల్లీలో ఈ రోజు బెల్ట్ షాపులను కేసీఆర్ గారు తెచ్చి మహిళల జీవితాలతోని చెలగాట మాడుతున్నాడు. ఈ రోజు ఏ గల్లీలో చూసినా గంజాయి దొరుకుతుంది, ఏ పబ్లల్లో చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఏ సందుల్లో చూసినా బెల్ట్ షాపులు ఉండి మందు సీసాలు దొరుకుతున్నాయి. కేసీఆర్ దేశానికి ఆదర్శం, తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటే వ్యసన పరులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మహిళా లోకమంతా ఆలోచన చేయాలి. ధూపగుంటలో ఒక మహిళ అనుకుంటే మొత్తం 23 జిల్లాలలో మొత్తం కదిలి మద్యపాన నిషేధానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహిళ స్ఫూర్తిగా నిలబడ్డది. మరి కోట్లాది మంది మహిళలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అటు కేసీఆర్ మోడీ గారి నేతృత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరిమణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిజ్ఞ చెయ్యండి, సోనియమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుందాం. 12 నెలలలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తెచ్చుకుంటే మహిళలకు రక్షణ ఉంటుంది, మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది, మహిళలకు సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది, చట్టసభలలో మహిళా రిజర్వేషన్లను ఆమోదింపజేసి మీకు సరైన ప్రాతినిధ్యం శాసనసభలో శాసన మండలిలో లోక్సభలో మీకు అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరిమణులకు, ఇక్కడికి రాకుండా రాష్ట్రం నలుమూలలో ఉన్న తల్లులకు చెల్లెళ్లకు ఆడపడుచులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా.